లాక్డౌన్ సడలింపులతో ప్రారంభమైన ఆర్టీసీ ప్రయాణాలు నేడు సోమవారం కావడంతో కృష్ణా జిల్లా నందిగామ బస్ స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. ఆన్లైన్లో టికెట్లు తీసుకుని వచ్చిన వారిని ముందుగానే బస్సుల్లో ఎక్కిస్తున్న వైనం కనబడుతుంది. అదేవిధంగా బస్ స్టాండ్ క్యూ లైన్లో ప్రతి ఒక్క ప్రయాణికుడికి గ్లౌస్, మాస్కులు కంపల్సరీగా ఉండాలి అని డిపో అధికారులు తెలిపారు. బస్ స్టాండ్లోనే శానిటైజ్ చేసుకునే విధంగా డిపో అధికారులు ఏర్పాట్లు చేశారు. మరియు ఇక్కడ గ్రౌండ్ బుకింగ్ ద్వారా టికెట్లు ఇష్యూ చేస్తున్నాం. ప్యాసింజర్స్కి శానిటైజర్ ఇస్తున్నాం, మాస్కులు ధరించి పేరు ఫోన్ నెంబర్ చెప్పాలి. అది చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము టికెట్లు ఇష్యూ చేసి బస్సు ఎక్కిస్తాం. బస్సులో లిమిటెడ్ సీట్స్ ప్రకారం టికెట్లు ఇష్యూ చేస్తున్నాం. ఈ సోమవారం బాగా రద్దీగా ఉండబట్టి కొద్దిగా ప్యాసింజర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని క్యూ లైన్లో నిలబెట్టి ఏ అసౌకర్యం లేకుండా వాళ్ళని బస్సు ఎక్కిస్తున్నాం. టికెట్లు ఇష్యూ చేసి మీరు ఇక్కడ ఇస్తారా బస్ స్టాండ్లో? ఇక్కడ బస్ అలా గ్రౌండ్ బుకింగ్ ద్వారా రెండు టిమ్ సర్వీసులు టిమ్ మిషన్స్ రెండు తీసుకొని జగపేట వెళ్ళేవాళ్ళకి, విజయవాడ వెళ్ళేవాళ్ళకి లిమిటెడ్గా సీట్స్ ప్రకారం టికెట్లు ఇష్యూ చేస్తున్నాం. జగపేట నుంచి విజయవాడ కంచికిచర్ల అడ్రోడ్ విజయవాడ ఇస్తున్నాం. అలా ఎక్స్ప్రెస్లో ఎంతమంది ప్యాసింజర్లు ఎంతమంది సార్? ప్యాసింజర్లు 34 మంది అండి, ఎక్స్ప్రెస్లు 28 మంది, ఆటో డీలక్స్ 24. ఈ విధంగా టికెట్ ఇష్యూ చేసి ప్రజలకి అసౌకర్యం లేకుండా కూలింగ్ వాటర్ క్యాన్ పెట్టాం. మామూలు వాటర్ 2 5 వాటర్ పెట్టాం. శానిటైజరు సపరేట్గా ఏర్పాటు చేసాం. ప్రయాణికులు శానిటైజర్ చేసి ఇస్తున్నారు. ప్యాసింజర్స్కి ఎక్కేటప్పుడు శానిటైజర్ చేసి